కంప్లీట్ గా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇక మన రూమ్ కి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవడమే. ఇదే మన రూము. ఒక రూము చెత్త కుప్ప మాదిరి ఉంటుందన్నమాట. ఇక పొద్దున్న లేస్తే యుఎస్కి పోతాం అనుకున్న టైంలో ఈ ల్యాప్టాప్ కూడా హ్యాండ్ ఇచ్చేసిండు. వీనికి యుఎస్ వచ్చే అదృష్టం లేదనుకుంటా. ఇంకా ఆనవాయితీ ప్రకారం మన కార్లో స్టార్ట్ అయినాము. మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి పోవాలంటే దగ్గర దగ్గర 3 అవర్స్ పడుతుంది. అంటే హైదరాబాద్ పోవడానికి 3 అవర్స్ పడుతుంది. అక్కడి నుంచి ట్రాఫిక్లో ఎయిర్పోర్ట్ పోవాలంటే ఇంకొక 1.5 అవర్ ఈజీగా పడుతుంది. అసలు మన జర్నీ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఈవినింగ్ 5:45కి అకాశ ఎయిర్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోతాము. ఢిల్లీ నుంచి అబుదాబి పోతాము. మళ్ళీ అబుదాబి నుంచి న్యూయార్క్ పోయి న్యూయార్క్లో దిగి బఫలోకి వెళ్ళిపోతాము. వెళ్ళే ముందు మళ్ళీ ఎప్పుడు చూసినా తెలీదు, ఒక స్లో మోషన్ లుక్ వేసుకుందాం మన వాళ్ళకి. లిటరలీ నా ఫ్రెండ్స్ కూడా ఏడ్చేసిర్రు. అంటే ఏడ్చిరు అంటే ఏడ్చిరని కాదు, ఏడుపు మొహం పెట్టిర్రు. జర నేను పోతున్నాను బాధతోటి. లగేజ్ చెక్ఇన్ అయితే చేసుకున్నా. ఎగ్జాక్ట్ వెయిట్ ఉంది. అంటే వాళ్ళు 23.23.7 చెప్తే నేను 22.7 22.76 తీసుకొచ్చిన. అంటే 6 అంటే 6 కేజీ ఎక్కువ తీసుకొచ్చాను అనుకోండి. లాస్ట్ టైం మనం బయోమెట్రిక్స్ పోయినప్పుడు ఆకాశ ఎయిర్లో పోయినాం కదా, సరే సెంటిమెంట్ కలిసి వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ ఆకాశ ఎయిర్లో బుక్ చేసుకున్నా. ఫ్యాక్ట్ ఏంటంటే సెంటిమెంట్ కాదు, బడ్జెట్ కలిసి వచ్చింది అన్నమాట. జస్ట్ రిలాక్స్. అసలు లేఓవర్ లేదు అనుకున్నాం మేము. తీరా వచ్చిన తర్వాత తెలిసిన బిస్కెట్ ఏంటంటే లాంజ్కి పోదా అంటే మన దగ్గర కార్డ్స్ లేవు, మన దగ్గరనే ఉందంటే మనకు కూడా అంత సీన్ ఏం లేదు. ఇక లాస్ట్కి ఏం చేయాలి అర్థం కాక ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయట గేట్ దగ్గరికి వస్తున్నాము. సీన్ ఏంటంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి మేము 9:30కి వచ్చినాం నైట్. తీరా ఆడికి పోయిన తర్వాత వాడు ఇంటర్నేషనల్ చెక్ఇన్కి గేట్లు ఓపెన్ చేసేదే 10 దాటిన తర్వాత అంట. మా ఫ్లైట్ ఏమో ఢిల్లీ నుంచి అబుదాబీకి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 3rd రోజు మార్నింగ్ 4:45కి ఉండే. వాడేమన్నాడు 4 అవర్స్ ముందు చెక్ ఇన్ కౌంటర్ ఓపెన్ చేస్తా అన్నాడు. అంటే దగ్గర దగ్గర 12:45 వరకు కుక్కర్ లేక అంతే కూర్చున్నాం బయట, ఏం చేయాలి అర్థం కాక. ఇక్కడ మేమేం చేసినామంటే టైమింగ్ ఇంకా సేవ్ చేయడం కోసము అక్కడ లైన్ నిలబడే వెబ్ చెక్ ఇన్ చేసేసినాము. సో వెబ్ చెక్ ఇన్ చేయడం వల్ల మాకు టైం ఇంకా చాలా సేవ్ అయిపోయింది అన్నమాట. తర్వాత మన వాళ్ళు జర షాపింగ్ చేసారు. ఆ తర్వాత ఇండియన్ కరెన్సీ తన పెద్ద అవసరం కూడా లేదని చెప్పేసి 4:45 ఫ్లైట్ కాబట్టి అట్లీస్ట్ 3:45 అని అంటే 1 అవర్ ముందే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. మా బోర్డింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇంకా బయలుదేరిపోయి అబుదాబీ ఫ్లైట్లో కూర్చోవాలి. ఎట్లుంటుందేమో, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతున్నాము. ఇంకా ఫ్లైట్లో కూర్చొని ఏం చేస్తామో కానీ ఫస్ట్ అయితే గట్టిగా స్లీప్ వేయాలి. ఓకే, మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేదా మొన్నటినే వస్తుంది. 4:45 అంటే మనోడు ఎగ్జాక్ట్గా 4:46కి స్టార్ట్ చేసిండు. అసలు ఫ్లైట్ స్టార్ట్ అయ్యి ఇంతసేపు అవుతుంది, ఇంకా ఫుడ్ రావట్లేదు, ఏందబ్బా అని చెప్పి వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాము. ఎప్పుడో హైదరాబాద్ 2nd రోజు సాయంత్రం తిన్నది, అదే 2nd రోజు మధ్యాహ్నం ఆకాశ ఎయిర్ ఎక్కే ముందు తిన్నది. ఇంకా అప్పటి నుంచి ఫుడ్ లేదు, నా పొందలేదు. ఇక లాస్ట్ ఫుడ్ అయితే తీసుకొచ్చిండు. ఇట్లా ఒక బన్ను పెట్టిండు. ఈ బన్ను ముక్క ఎందుకు పెడతాడు, జర ఫ్రూట్స్ ఇంకా ఒక డెజర్టు ఇంకేదో చెత్త పెట్టిండు. అదైతే సరిగ్గా తినలే పెట్టిన లేదు. ఇంక ఎట్లయినా ఫ్రీ మ్యూజిక్ ఉంది కాబట్టి జర్సేపు ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ పండుగ. అది ఏందో అర్థం కాదు కానీ షజా మూవీ ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు, భలే టైంపాస్ అవుతుంది. ఇక మన జర్నీ అంతా ఒక ఓవర్వ్యూ. న్యూఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇండియా బార్డర్ దాటేసి, అంటే ఇండియా బార్డర్ ఆబ్వియస్లీ దాటాలి, లేకపోతే అబుదాబీ ఎట్లా పోతాం, దాటిగా మధ్యలో స్టాప్స్ ఏమి ఉండవు, మధ్యలో దిగడాలు అయితే ఏముండవు. అదే ఎట్లయినా మధ్యలో ఆపరు కదా. సరే అబుదాబీ లాగిన తర్వాత మనకి ఇమిగ్రేషన్ అవుతుంది, అదే మెయిన్ టాస్క్. అసలు ఇమిగ్రేషన్లో ఏం అడిగిర్రు, ఎట్లయిందని చెప్పి దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తే అవసరం పడితే చూడండి. భయ్యా
కొత్త స్టాక్ వచ్చింది. ఇంకా ఈ ఫ్లైట్లో కూర్చున్నా అంటే మీకు అర్థమైపోయి ఉండాలి, అబుదాబీలో మన ఇమిగ్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఫుడ్ వస్తే తినాలి, మంచిగా వండుకోవాలి, న్యూయార్క్ వచ్చేదాకా లేచే లేదు ఏం లేదు. మళ్ళీ ఒక మ్యాప్ వేసుకుందాము. ఈ గ్లోబ్ అయితే చాలా డిఫరెంట్ ఉంది, అదే భలే టిపికల్ ఉంది. ఇక మనం ఇప్పుడు అబుదాబీలో ఫ్లైట్ ఎక్కినాం కాబట్టి ఇట్లా లెఫ్ట్ టర్న్లు, వైట్ టర్న్లు, యూ టర్న్లు, ఇక ఏ టర్న్లు దొరికితే ఆ టర్న్లు అన్నీ కొట్టుకొని లాస్ట్కి న్యూయార్క్ రీచ్ అవుతాం. ఇక న్యూయార్క్ రీచ్ అయిన తర్వాత మన డెస్టినేషన్ బఫెలోకి వెళ్ళాలి. ఇంకా అబుదాబీలో స్టార్ట్ అయిన మనము న్యూయార్క్ దాకా పోవాలంటే 14.5 hours అట్లనే కూర్చోవాలి ఫ్లైట్లో. పిచ్చి లేస్తుంటుంది కానీ ఏం చేసేది ఏం లేదు, మధ్యలో ఆపి దిగడానికి ఏమి ఉండదు కాబట్టి. ఎప్పటి నుంచో జాన్ విక్ చూద్దాం అనుకున్నా, నా కోరిక ఈరోజు తీరింది. ఈ గ్యాప్లో ఫుడ్ కూడా వచ్చేసింది, మంచిగా తినుకుంటూ జాన్ విక్ చూస్తుంటే ఆహా మళ్ళీ ఎంజాయ్ పండుగో. ఇక అసలుకి మన ఆగం చేతులు కాబట్టి ముందు స్క్రీన్ కనిపించింది, దాని గెలకకుండా మన చెయ్యి అస్సలు ఉక్కోదు, గెలుకుడు మొదలుపెట్టినా. ఇంకా జెర్సీ అగ్రిమెంట్స్ ఆడుకునే గ్యాప్లో మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చారు. ఈసారి ఫుడ్ కూడా కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. అదేదో లాబ్రడార్ సీ అంట, ఆ బ్రీడ్ పేరు సీ పేరు ఎందుకు పెట్టుకున్నా వానికే తెలియాలి. ఫుడ్ అయితే పర్లేదు, ఓకే ఓకే, ఏం తినాలో ఏం తినకూడదు అసలు అర్థం కాలేదు. ఇక ఇక్కడ దాకా వచ్చేసినామంటే 75% మన జర్నీ అయిపోయినట్టే. అసలు మనం టైం ట్రావెల్ చేస్తున్నట్టు లెక్క. ఎప్పుడో ఈవినింగ్ 5:45 స్టార్ట్ అయిన వాళ్ళము, మళ్ళీ నెక్స్ట్ డే ఎమ్మటే 9:45 బఫెలో రీచ్ అయిపోతాము. అంటే ఆల్మోస్ట్ మనం టైం ట్రావెల్ చేసి వస్తున్నట్టే. రేపేం జరగబోతుందో ఈరోజు కూడా తెలిసిపోద్ది. ఏదోలే అది వదిలేసేయండి. కానీ ఇప్పుడు మనం అఫీషియల్గా US బార్డర్స్లోకి ఎంటర్ అయిపోయినాము. కింద కనిపించేదంతా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే. మన కోసం ఎట్లాగో ఎవరు బోర్డులు పట్టుకుని వెల్కమ్ చెప్పాడు కాబట్టి అంటే మనకు అంత సీన్ లేదనుకోండి. ఇక మనం డొమెస్టిక్ ఫ్లైట్ కోసం కనెక్టింగ్ కోసం వెతుక్కుంటూ కూర్చోవాలి. ఇక మనం ల్యాండ్ అవ్వడానికి టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ లాస్ట్ రౌండ్ ఆఫ్ ఫుడ్ కూడా వచ్చేసింది. మీ ఎవరికైనా సరే న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి బఫెలోకి డొమెస్టిక్ కనెక్షన్ ఉంటే మీరు దిగిన తర్వాత ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి రావాలి. అంటే మనం దిగేది టర్మినల్ 3 కానీ 4 కానీ దిగుతాము. ఆ టర్మినల్ నుంచి డొమెస్టిక్ టర్మినల్ అంటే టర్మినల్ 5కి రావాలి. అంటే అక్కడ మెన్షన్ చేసి ఉంటే టర్మినల్కి రావాలని చెప్పి అరౌండ్ 8 టర్మినల్స్ ఉంటాయి. అక్కడికి వస్తే మనకు డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మీ డొమెస్టిక్ ఫ్లైట్ ది బోర్డింగ్ పాస్ ఆల్రెడీ మనం ఫస్టే తీసుకుంటాం కాబట్టి జస్ట్ సెక్యూరిటీ చెక్ పాస్ చేసిన తర్వాత మీ డొమెస్టిక్ ఏరియా దగ్గరకు వచ్చి వెయిటింగ్ చేస్తే సరిపోతుంది. మనకు నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ జెడ్ బ్లూ ఉంది. జెడ్ బ్లూ ఎక్కడే మా టైం బ్యాడ్, ఇది 1 hour డిలే ఉంది. సరే కదా అని చెప్పి బయట చూస్తే టైం ఏమో 7:45 అవుతుంది, ఇంకా సన్సెట్ కూడా కాలేదు, అప్పుడప్పుడే అవుతుంది. యుఎస్కి రావడమే లేట్, అప్పుడే వింతలు చూడటం మొదలైంది. ఫైనల్లీ 1 hour డిలే తర్వాత మొత్తానికి బఫెలోలో అయితే ల్యాండ్ అయిపోయినాము. బఫెలోలో ల్యాండ్ అయిపోయిన తర్వాత మన బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ చెక్ ఇన్ చేసిన బ్యాగేజ్ ఉంది కదా, అదంతా బఫెలోలో కలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ ఎయిర్పోర్ట్లో అయితే చెక్ ఇన్ చేస్తామో అదే ఎయిర్పోర్ట్లో చెప్తారు మనం ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనేది. ఇక నీ బతుకంతా
ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత క్యాబ్ పట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది. మేము దగ్గర దగ్గర 2 మైల్స్కి $20 పే చేసినాము. మీరు ఏం చేస్తారంటే ఐదర్ జాల్ యూజ్ చేసి ఉంటే జాల్ వాడు సిమ్ కార్డ్ ఇచ్చింది కదా అది యాక్టివేట్ చేసేసుకోండి, 1 మంత్ ఫ్రీనే ఉంటుంది. దాంతో మీ దగ్గర ఉన్న ఫారెక్స్ కార్డ్ని ఊబర్లో యాడ్ చేసుకోండి. లొకేషన్ అప్డేట్ అయిన తర్వాత ఊబర్లో క్యాబ్ బుక్ చేసుకోండి, లేదంటే మీ సీనియర్స్కి కానీ ఆల్రెడీ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి. మా ల్యాండ్లార్డ్ గారు ఫోన్ చేస్తే ఫోన్ తీసుకెళ్ళాడు. లాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాడు వచ్చి కేస్ తీసి హాయ్ హావ్ వెల్కమ్ టు యునైటెడ్ స్టేట్స్ అన్నాడు. సర్లేదు అవరా నాయన అని చెప్పి ఇంకా లోపల పోయి అందరం పండుకున్నాము.